తాతకాపు గారు, అంటే ఇలాగ మొత్తం మీద దాదాపుగా ఆక్వా కూడా మద్దతు ధర లేకపోవడం, వ్యవసాయ రంగంలో ఆక్వా భాగంగా ఉంది అనేటువంటి విషయాన్ని మర్చిపోవడమే కారణమంటారా? ఎవరు ఖచ్చితంగా సార్, ఈ వేళ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధికంగా లాభం వచ్చేది ఏమనుందంటే ఆక్వా పరిశ్రమ సార్. లక్షలాది ఎన్నో లక్షల రూపాయలు మేమందరం కూడా ఆక్వా చేయటం వల్ల, ఇది ఇతర దేశాలు కావటం వల్ల వచ్చేటువంటి అమౌంట్ ఎక్కువ శాతం మన ప్రభుత్వానికి యాడ్ అవుతుంది సార్. అటువంటి అప్పుడు ప్రభుత్వం కూడా ఈ ఆక్వా రైతులు దృష్టిలో పెట్టుకుని దీనికి ఈ ఆక్వా ఇంకా అభివృద్ధి చెంది ఈ ప్రభుత్వానికి ఇంకా ఆదాయం వచ్చేలాగా చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది సార్. కానీ చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి ఈ సమీ ద్వారా నేను తెలియజేస్తాను సార్. ఎందుకంటే ఈ ఆక్వా వల్లే ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర యొక్క ఆదాయం విపరీతంగా పెరిగింది. గతంలో కష్టపడ్డ ఇప్పుడు సోదరుడు సాయి కుమార్ గారు చెప్పినట్టుగా, ఎందుకంటే గతంలో చాలా తక్కువ ఏరియాలో చేసేవారు, ఇప్పుడు చాలా ఎక్కువ శాతం చేయటం వల్ల ఈ టన్నేజ్ ఎంత టన్నేజ్ పెరిగితే అంత లాభం ప్రభుత్వానికి ఉంది తప్ప రైతుకి ఎక్కడ కనిపించట్లేదు సార్. కాబట్టి ప్రభుత్వం రైతులు ఇంజనీర్ ఈ ఆక్వా రైతులు చేసేటువంటి పండించినటువంటి ఈ రెయ్యిల పరిశ్రమ రెయ్యిల వల్ల ఈ మత్స్య పరిశ్రమ వల్ల ప్రభుత్వానికి ఎంతో ఆదాయం వస్తున్నా కూడా ఈ రైతుల మీద చాలా చిన్న చూపు చూస్తున్నారని చెప్పి నేను చాలా ఆదరణ చెప్తున్నాను సార్. ఎందుకంటే మేము పడే కష్టం మేము అంత కష్టపడినా కూడా మాకు వచ్చిన రోజుల్లో కూడా ప్రభుత్వానికి చాలా ఆదాయం వస్తుంది సార్. అటువంటిప్పుడు ఈ రైతులు దీనికి ఇంకా ఈ పరిశ్రమను అభివృద్ధి చేసి ఇంకా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలాగా వాళ్ళు చూసుకుంటూ మా రైతుల వైపు కూడా చూసి నాణ్యమైనటువంటి సీడ్ ఇచ్చేలాగా, అలాగే ఈ క్వాలిటీ మన ఈ సీడ్ విషయంలో కూడా ఈ వేళ మీద రేపు వస్తా రేపు 400 ఉంటుందంట. అసలు గతంలో 400 ఇప్పుడు ఈ వేళ 350 రూపాయలు కేజీ వేయాలన్నప్పుడు 2600 రూపాయలు బస్తా ఉంటే అదే టైగర్ ఫీడ్ ఉండగా టైగర్ వేయనున్నప్పుడు అంటే మనం కొన్నటువంటి హ్యాచరీ కూడా ధర మీద ప్రభావం చూపేటువంటి అవకాశం లేదా? సీడ్ విషయం అంటే స్థానిక హ్యాచరీలో తక్కువ ధర పలకడం, విదేశీ హ్యాచరీలో ఉత్పత్తులకు సంబంధించి ఎక్కువ ధర పలకడం ఇలాంటిది. గతంలో 750 రూపాయలు ఉన్నప్పుడు బస్తా రేట్ ఉన్నప్పుడు ఎంతైతే కేజీ రేట్ ఉందో ఈ వేళ 2600 రూపాయలు బస్తా అయినప్పుడు కూడా అంతే రేట్ ఉంది సార్ రైతుకి కేజీ ధర. అంతకు మించి లేదండి. ఇప్పుడు ఎందుకంటే మనం ఎంత పండించి ఎంత కష్టపడ్డా అటు ఫీడ్ ఫ్యాక్టరీస్ కి ఇటు కూడా మన ప్రాసెసింగ్ ప్లాంట్స్ కి తప్ప మాకైతే అక్కడ ఉపకారం కనిపించట్లేదు సార్. ఏంటంటే ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే అయితే మెరుగు అవుతుంది, ప్రభుత్వం కూడా మాకు ఏదో అండదండగా ఉంటుందని చెప్పి మేము ఏదో ఆశతో ముందు కట్టడం తప్ప నిజంగా మా ఎస్ తాతకాపు గారు ఒకసారి మీరు అన్మ్యూట్ చేయండి, మీ ఆడియో ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్ తాతకాపు గారు హలో, చెప్పండి, వినిపిస్తుంది చెప్పండి సార్. మాకైతే దీనివల్ల బాగా తక్కువ లబ్ధి చేకూరుతుంది సార్. దీనివల్ల లబ్ధి ఎక్కువ కష్టం మాకైతే దీని ఫలితం అటు ఫీడ్ ఫ్యాక్టరీస్ కి ఇటు ప్రాసెసింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ లబ్ధి చేకూరుతుంది సార్. మీకు అటు గవర్నమెంట్ రైతు ఎక్కడ వేసిన బొంగలు అక్కడ రైతు అక్కడ ఉన్నాడు, 200 ఎకరాలు చేసినా అతని పరిస్థితి అక్కడ ఉంటుంది సార్. కాబట్టి ప్రభుత్వం దీని మీద ఎక్కువ దృష్టి పెట్టి ఈ రైతుకి ఏదో విధంగా మంచి జరగాలి అనేటువంటి ఒక ఉద్దేశం వాళ్ళ ప్రభుత్వం తీసుకుని అటు ఇటు కరెంట్ విషయంలో కానీ అటు ఫీడ్ విషయంలో కానీ సీడ్ విషయంలో కానీ వాళ్ళు సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది సార్. మనకెందుకులే మన ఆదాయం మనకు వస్తుంది, అది ఎలా పోతే మనకు పెట్టుకుంటే రైతులు వాదోగతి పాలవుతారు. ఇప్పుడు వరి రైతులు ఇబ్బంది పడతారు, రాబోయే రోజుల్లో ఈ ఆక్వా పరిశ్రమ కూడా కుదిరైపోతుంది సార్. వరి వల్ల మన అన్నం పెడుతున్నాం, ఈ రైతు రెయ్యి వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. అది ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి వినియోగించుకుంటాం. రైట్ సాయి కుమార్ గారు, ఇలాగా అంటే విదేశీ మార్గ ద్రవ్యాన్ని ఇచ్చేటువంటి ఆక్వా రంగానికి సంబంధించి క్రాప్ హాలిడే దిశగా అడుగులు వేస్తే మరింత రైతులు నష్టపోయేటువంటి అవకాశం కూడా ఉంది.
ఖచ్చితంగా సార్, క్రాప్ హాలిడే అనేది చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీరు గుజరాత్ చూసుకుంటే, మీకు ప్రభుత్వాల గురించి నేను మాట్లాడడం తక్కువ, కాకపోతే యువకుడుగా నేను గుజరాత్లోకి వచ్చేటప్పటికి బీజేపీ ప్రభుత్వం ఎటువంటి ప్రణాళికాబద్ధమైన నిర్ణయాలు తీసుకుని రైతులను ప్రోత్సహిస్తుందంటే, మీకు కొనుక్కునే ఏరియేటర్ దగ్గర నుంచి రైతుకి ఏరియేటర్స్ అనేది ప్రధానమైనది. వాళ్ళు తీసుకునే మేతలో ఉండి, వాళ్ళు తీసుకునే కరెంట్ ట్రాన్స్ఫార్మర్లో ఉండి, అదేవిధంగా వాళ్ళు తీసుకునే సీడ్ దగ్గర నుంచి ప్రతిదీ ప్రభుత్వమే ప్రొవైడ్ చేసి, మీకు జనవరి నెల నుంచి జూన్ నెల వరకు ఒక క్రాప్ ఫీడింగ్ డే కింద వాళ్ళు పరిగణించి వారే రైతులకి భూమి కేటాయించి సముద్ర తీరాలను, ఏదైతే ఆక్వారంగం ఉందో ముఖ్యంగా రొయ్యల సాగుకి వాళ్ళే ప్రోత్సహించి మంచి ధరలు వచ్చే విధంగా వాళ్ళని రైతులను ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేసి గత 4 ఏళ్లుగా దిగ్విజయమైన పంటలు రైతులను ఎంతో అభివృద్ధి పథంలో నడిపించే విధంగా గుజరాత్ ప్రభుత్వం చేస్తుంది. సో దానివల్ల రైతులు అక్కడ ఎంతో ఆనందంగా వ్యవసాయం చేసుకోవడమే కాకుండా ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడం వల్ల వాళ్ళు ఎంతో లాభాలను చవిచూస్తున్నారు. వాళ్ళు ఎంతో టెక్నికల్గా అక్కడ ప్రభుత్వం వాళ్ళని ప్రోత్సహించి టెక్నికల్ టర్మ్స్లో ఎటువంటి సీడ్ తెచ్చుకోవాలి, ఆ సీడ్ ఎక్కడ దొరుకుతుంది, దానికి సబ్సిడీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసి, అదేవిధంగా మెడిసిన్లో కూడా సబ్సిడీ ప్రొవైడ్ చేసి, వాళ్ళు కొనుక్కున్న ఏరియాస్లో సబ్సిడీ ప్రొవైడ్ చేసి, కరెంటు ఉచితంగా ఇచ్చి ఆక్వా రైతులను ప్రోత్సహించడం వల్ల ఆక్వా రైతులు లాభం పొందడమే కాకుండా అక్కడ ఎంతో టర్న్ ఓవర్ పెరిగి చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఎంతో ఉపాధి పెరిగే విధంగా అక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అటువంటిది మన ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి ఏమీ లేకుండా కూడా 1 స్థానంలో ఉన్న మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత ఎంత విధంగా కేర్ తీసుకుంటే ఇంకెంత ముందు ఆక్వా పరిశ్రమ ముందుకెళ్తుంది, ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది అనేది కూడా ప్రజలందరూ, ముఖ్యంగా ఆక్వా రైతులు, అదేవిధంగా ప్రభుత్వం కూడా దృష్టి సారించాలని మన ఐన్యూస్ ఛానల్ ద్వారా ఈ డిబేట్లో నేను ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా నేను విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా మనం చూసుకుంటే గుజరాత్లో డీజిల్ సబ్సిడీ ఉంది ఆక్వా రైతుకి, గుజరాత్లో కరెంట్ సబ్సిడీ ఉంది ఆక్వా రైతుకి, మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు లేదు? మీరు అక్కడ దాకా అక్కర్లేదండి, ఒంగోలు నెల్లూరు మన కృష్ణా జిల్లా వెస్ట్ గోదావరి జిల్లాలో డిఫరెన్స్ మీకు చెప్పాను ఇందాక. అంటే మానిటరింగ్ గుజరాత్ లో పండించేటువంటి రైతుల సంఖ్య కంటే ఆంధ్రప్రదేశ్ లో పండించే రైతుల సంఖ్య అధికంగా ఉంటుంది అంటుంది ప్రభుత్వం. అదే సార్ నేను చెప్తుంది, మనకి వాటర్ ఫెసిలిటీ అనేది ఉంది ప్రాపర్ గా, గుజరాత్ లో 6 మంత్సే ఉంది, ఆ 6 మంత్స్ కూడా వాటర్ ఫెసిలిటీ ఫుల్ గా ఉంటుంది. ఆ 6 మంత్స్ కూడా గవర్నమెంట్ కంప్లీట్ కేర్ తీసుకుని రైతులు ఒక మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి మనకి అక్కడ కల్చర్ చేసే విధంగా రైతులను ప్రోత్సహిస్తుంది. మనకి ఇక్కడ సమృద్ధిగా నీళ్లు దొరుకుతున్నాయి, అదేవిధంగా మనకి ఎప్పుడు కల్చర్ చేసుకునే విధానం ఉంది. సో ఏరియాల వారీగా మీరు నెల్లూరు ఒంగోలు తీసుకుంటే మీకు సమ్మర్ సీజన్లో కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంటుంది, కానీ జూన్ నెల నుంచి వాళ్ళ కల్చర్ చాలా బాగుంటుంది. వెస్ట్ గోదావరి కృష్ణ తీసుకుంటే, మీరు పశ్చిమ గోదావరి జిల్లా తీసుకుంటే ఎప్పుడు వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. ఇక్కడ కూడా ఏరియాల వారీగా క్రాప్ హాలిడేస్ అనేది ప్రకటించి ప్రాపర్ మానిటరింగ్ చేసి రైతులకి మేము ప్రతి విషయంలోనే సబ్సిడీ ఇస్తామని చెప్పి డీజిల్లో సబ్సిడీ ప్రొవైడ్ చేసి, ఏరియేటర్లో సబ్సిడీ గతంలో ఉండేది మన ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ళైంది, ఆ సబ్సిడీ తీసారు, అప్పుడు కూడా నామ మాత్రంగా ఉండేది. అదేవిధంగా డీజిల్లో కూడా సబ్సిడీ ఇస్తే రైతులకు ఎంతో ఆమోదయోగ్యంగానే లాభదాయకంగా ఉంటుంది. ట్రాన్స్ఫార్మేషన్లో చాలా అవినీతి జరుగుతుందండి, ప్రతి ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చే చోట ప్రతి చోట కూడా అవినీతి జరుగుతుంది. ఫార్మాలిటీస్ లేకపోతే ట్రాన్స్ఫార్మర్ ఇచ్చే పరిస్థితి రైతులకు లేదు. చిన్న సన్నకారు రైతు అయితే అక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చుట్టూ తిరగడం జరుగుతుంది. ఈ మానిటరింగ్ వ్యవస్థను కూడా పూర్తిగా నిర్మూలించి ప్రాపర్గా రైతులకి కావాల్సిన ట్రాన్స్ఫార్మర్లో మీకు ఒక టోకెన్ వారి పద్ధతిలో ఇస్తే తప్ప రైతులు బాగుపడే పరిస్థితి లేదు. అదేవిధంగా ఫైనల్గా మనం చెప్పుకుంటే ఇవన్నీ బాగున్నప్పుడు కూడా గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధర లేకపోవడానికి ప్రధానమైన కారణం సిండికేట్ వ్యవస్థ. సిండికేట్ వ్యవస్థ మీద కూడా ఎక్కువ దృష్టి సారించి ఈ సబ్సిడీలని అన్నీ ప్రొవైడ్ చేస్తూ సిండికేట్ వ్యవస్థను నిర్మూలించి ప్రాపర్గా రేట్లు అనేది రైతులకు అందుబాటులో తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ 1 కాదు, దేశంలో కాదు, ఇండియాలోనే 1 స్థానంలోకి, అదేవిధంగా మన అన్ని ప్రపంచంలోని మనం ముఖ్యమైన ఎగుమతిదారులుగా ఆంధ్రప్రదేశ్లో రైతులందరూ ఎంతో ఆనందంగా సాగు చేసుకుంటూ యువతను కూడా ప్రోత్సహించి రైతు రైతే రాజు అనే మాటకి ఒక అర్థం తీసుకొచ్చే విధంగా మన కల్చర్ ముందుకు. సాయి కుమార్ గారు, మొత్తం మీద ఎగుమతులు, ఫైనల్గా ఎగుమతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతు, ఆక్వా రైతు యొక్క పాత్ర ఎక్కడి వరకు పరిమితమై ఉంది? ఆక్వా రైతు పాత్ర కేవలం చెరువు గట్టి నుంచి మీకు చెప్పాలంటే మనకి ఐనకాడికి దాన్ని ఎలా అంటారంటే గిట్టుబాటు ధర కూడా అతను డిమాండ్ చేయడానికి లేదండి. రోజున ఈ రోజు నీ ధర ఇంతే, నీకు కంప్లైంట్ ఉందా, డివో కంప్లైంట్ ఉందా, రొయ్యలు చచ్చిపోతున్నాయా, నీకు 50 రూపాయలు ఇస్తాను, బయట మార్కెట్లో 150 ఉన్నా నాకు అనవసరం, నీదంతా బాగుందా, బాగున్నప్పటికీ మార్కెట్లో బోల్డ్ అంత సరుకు ఉంది, నీకు ఆక్వా కనెక్ట్ యాప్లో అని ఇంకో యాప్లో అని ఉండి 340 రూపాయలు ఉన్నా నేను నీకు 300 ధర ఇస్తాను,
అని చెప్పి అతను ఎంతమంది సిండికేట్ల దగ్గరికి వెళ్ళినా అదే రేటు ఫిక్స్డ్ రేటు అమ్మే స్థితిలో ఈ రోజున దీనమైన స్థితిలో ఆక్వా రైతు పరిస్థితుంది అక్కడతోటి ఆగిపోయింది. ముఖ్యంగా మీకు చెప్పినట్టు సిండికేట్ వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రైతు కన్నా వాళ్ళ త్రిబుల్ లాభం అంటే రైతుకు టన్నుకి 10,000 మిగిలితే వాళ్ళకు టన్నుకి 50,000 మిగిలే స్థితిలో ఉంది. అది కేవలం దళారీ వ్యవస్థ డబ్బుకు అలవాటు పడిపోయి ఒక ప్రభుత్వాలను నడిపించడం జరగడం వల్ల జరుగుతుందని చాలామంది ప్రభుత్వాన్ని ఈ రోజున బాగా తిట్టుకునే పొజిషన్ ఏర్పడిందండి. సో దాన్ని కూడా ప్రభుత్వం దృష్టి సారించి మేము సరైన ప్రభుత్వాన్ని నడుపుతున్నాము, మీ రైతులకు మేము అండగా ఉంటామని ఇచ్చిన హామీలన్నీ ఇప్పుడు నెరవేరుస్తున్నామని చెప్పి ప్రభుత్వం కూడా ఎంతో దృష్టి సారించి దీన్ని సరైన మార్గంలో తీసుకెళ్లవలసిందిగా ముఖ్యమంత్రిని, అదేవిధంగా ఎవరైతే సంబంధిత శాఖలు ఉన్నారో పలాస ఫిషరీస్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ మినిస్టర్ గారిని నేను ఈ ఐన్యూస్ ఛానల్ ద్వారా మరీ మరీ వినవించుకుంటున్నాను. ఆయన పేరు ఈరోజు నేనే ఆక్వారైతుగా నేనే పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాను. సిదిరిడి అప్పలరాజు గారు, అప్పలరాజు గారిని ఆక్వా రైతుల తరఫున అందరి తరఫున యువకుడుగా ఆక్వా రైతుగా నేను మారాను. ఆక్వా రైతుగా యువకుడుగా ఒకసారి మిమ్మల్ని వినవించుకునేది ఏంటంటే మా రైతుల సమస్యలు పట్టించుకోండి. మీరు కూడా గతంలో మైక్ తీసుకుని రైతే రాజు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాలను మేము నమ్మి యువకులుగా ఈ రంగంలోకి దిగాము. మీరు కూడా ఆక్వా రైతే. సో ఇటువంటి ఎందుకు ఇటువంటి చర్యలు జరుగుతున్నాయి, రేట్లో ఇంత వ్యత్యాసం ఎందుకు ఉంది, ఆంధ్రప్రదేశ్లోనే 3-4 జిల్లాల్లో ఎందుకు ఇంత వ్యత్యాసం ఉంది, మీకు గతంలో టైగర్ ఫీడ్ అంటే మేత 700 ఉండేది కూడా ఈ రోజున 2400 అయింది, 2400 ఎందుకు అయింది, అదేవిధంగా ఈహెచ్పి ఉన్న సీడ్ ఎందుకు మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది, సబ్సిడీలు ఎందుకు తీసేశారు, డీజిల్ రేటు సబ్సిడీ ఎందుకు ప్రొవైడ్ చేయలేకపోతున్నాము, అదేవిధంగా మార్కెట్లో ధరని ఏ విధంగా నియంత్రిస్తాం, ఇటువంటి కారణాలతో పాటు రైతులకు క్రాప్ హాలిడేస్ ఇస్తూ హ్యాచరీస్ సర్టిఫికేషన్ ఇచ్చుకుంటూ అదేవిధంగా పాండ్ పర్మిషన్లు ఎక్కడ ఇవ్వాలి ఎక్కడ ఇవ్వకూడదు అనేది కూడా చూసుకుంటూ, ఎందుకంటే మీరే ఆ సంబంధించిన శాఖ మినిస్టరు, మీ దగ్గర నుంచే మిగిలిన డిపార్ట్మెంట్స్ అన్నింటికి ప్రాపర్ గైడెన్స్ వెళ్తుంది. మరొకసారి మిమ్మల్ని వినవించుకుంటున్నానండి సిదిరిడి అప్పలరాజు గారు, రైతుల బాధలు పట్టించుకోండి. మీరు ఆ శాఖలు ఉన్నందుకు ప్రతి శాఖను మానిటర్ చేస్తూ మా రైతులందరికీ ఆమోదయోగ్యంగా లాభాల బాటలో పండించి మరిన్ని మినిస్ట్రీస్ మీరు అందుకోవాలని మేము రైతుల తరపున కోరుకుంటున్నాం. రైట్ సాయి కుమార్ గారు, ఎందుకంటే ఖచ్చితంగా ఆక్వా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి ఐన్యూస్ ప్రతిరోజు కూడా వాళ్ళు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలు, సీడ్ సమస్యలు, ఫీడ్ సమస్యలు, రవాణా ఎగుమతుల్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఆక్వా రైతుల నుంచి ప్రభుత్వానికి ఒక వారధిగా ప్రతి అంశాన్ని కూడా మేము చాలా వరకు స్పెషల్ డిబేట్లు కూడా నిర్వహించి మేము ప్రభుత్వానికి చేరవేస్తున్నాం. ఖచ్చితంగా కూడా ప్రభుత్వం దీని మీద స్పందించి ఆక్వా రైతుల యొక్క సమస్యలు పరిష్కరించే వరకు కూడా ఐన్యూస్ ప్రత్యేకంగా కృషి చేస్తూనే ఉంటుంది. తాతకాపు గారు, ఎలా చూడాలంటే రైతుల ధరల నిర్ణయం మీద రైతు యొక్క పాత్ర పెంచడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? మా పని మాదేమిటి సార్, ఏ నిర్ణయం తీసుకున్నా సిండికేట్ వ్యవస్థ అనేటువంటిది ఉంది, దాని మీద మానిటరింగ్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది సార్. అక్కడ డాలర్ విలువ ఎంత ఉంది, ఆ డాలర్ విలువకి కేజీ రేట్ ఎంత అయితే రాయితీ కలుగుతుంది అన్నది ఆ మానిటరింగ్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, ఫిషరీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది, స్థానిక దానికి సంబంధించినటువంటి మంత్రి గారి మీద ఉంది. ముందు ఆ మంత్రి గారు ఇప్పుడు ప్రతిదీ ముఖ్యమంత్రి గారు చూసుకోవటం అవటం, ఓ మంత్రి ఉందా, మంత్రికి ఒక శాఖ ఉంది, ఆ శాఖ ఆ ఫిషరీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన శాఖ మంత్రి గారు దాని మీద మానిటరింగ్ చేయవలసిన బాధ్యత ఆ మంత్రి గారి మీద ఉంది సార్. ఏ వ్యవస్థ అయినా ఆ మంత్రి గారు ఆ సంబంధిత శాఖలు వాళ్ళందరూ డిపార్ట్మెంట్ కూర్చోబెట్టి ఏం జరుగుతుందని తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఆ మంత్రి గారి మీద ఉంది సార్. అటువంటి ఎక్కడైనా చిన్న తప్పుదాలు జరుగుతుంటే అది ఈయన పరిధిలో లేనప్పుడు అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ రకమైనటువంటి ఇబ్బంది ఉంది, రైతులు ఎక్కడ నష్టపోతున్నారు, మనం ఇలా చేస్తే బాగుంటుందని చెప్పే పరిస్థితిలో ఈ మంత్రి గారు ఉంటే రైతులకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది సార్. మేము ఈ రేటు కొనండి, ఈ రేటు అయితే మేము అమ్ముతామనే పరిస్థితిలో ఎక్కడ ఏ రైతులు లేదు సార్. అది కొన్ని ఆటలకి ఉంటుంది, మాకు కోమశంలో మహిళ కొబ్బరికాయ అది మాకు అవసరం లేదు, దోసుకుని నెలైనా 2 నెలైనా 5 నెలైనా ఒక చోట పెట్టుకుని ధరలాగా అమ్ముకోవాలి. కానీ ఇది రైతు అలా కాదు, ఆ గంటలో పట్టే పరిస్థితి ఉంది, ఒక రోజులో పట్టే పరిస్థితి ఉంది. అని చేతంటే ఏ నిమిషంలో మనం పట్టుబడికెళ్ళినా ఆ రేట్ ఆ నిమిషంలో ఐస్ ప్రొవైడ్ చేసుకుని గంటల వ్యవధిని పట్టకపోతే చాలా తీవ్రంగా నష్టమవుతాం సార్. రైట్, కాబట్టి అది ప్రభుత్వం నిర్ణయించాలి. ఎస్ ఎస్ తాతకాపు గారు, ఎస్
మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి గత 4 రోజులుగా ఐనీ స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా నిలుస్తూ ఆక్వా రంగంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి ప్రజా సమస్యల్ని ప్రతిరోజు స్పెషల్ డిబేట్ల ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటూనే ఉంది. అయితే ఐనూస్ స్పెషల్ కథనాలకు స్పందించినటువంటి నారా లోకేష్ ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి, మరీ ముఖ్యంగా ఆక్వా రంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, మరీ ముఖ్యంగా చెరువుల్లో నీటిని నింపేటప్పటి నుంచి ఫీడ్కి సమస్య, సీడ్కి సమస్య, రవాణా సమస్య, విద్యుత్ సమస్య, చివరికి ఇంత చేసి ఉత్పత్తి చేసిన ఎగుమతుల్లో ధర విపరీతంగా తగ్గిపోవడం, దీంతో ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతు క్రాప్ హాలిడే దిశగా అడుగులు వేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం దీని మీద స్పందించి ఆక్వా రైతుల యొక్క సమస్యల్ని పరిష్కరించాలని మనలో ఉన్నటువంటి ప్యానెల్ సభ్యులందరూ కూడా కోరడం జరిగింది. ఈరోజు స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి తాత కాపు గారికి, అదేవిధంగా సాయి కుమార్ గారికి, అదేవిధంగా శ్రీనివాసరాజు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇది వాటి హాట్ టాపిక్. రేపటి హాట్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.